వాళ్ళు ఎన్ని అడ్డం వచ్చినా ఉక్కు సంకల్పంతో ఈరోజు ఉద్యమ స్ఫూర్తితో నవ్య భవ్య తెలంగాణను నిర్మించుకునే దిశగా ముందుకు పోతా ఉన్నాం కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని అధ్యక్ష కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని పడగొట్టడం కూలగొట్టడం వాళ్ళకి తెలిసిన పని అధ్యక్ష అధ్యక్ష మాది నిర్మాణం మా పని నిర్మాణం మా విధానం నిర్మాణాత్మకం పునాదులు తీయడం మాకు తెలుసు అధ్యక్ష ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు సమాధులు దవ్వడం మాత్రమే తెలుసు అధ్యక్ష వాళ్ళకి వేరే విషయాలు తెలివై పాపం అధ్యక్ష మౌలిక వసతుల మాట అంటే ఏదో డైలాగులు నాలుగు కొట్టంగానే జరిగిపోవ అధ్యక్ష అడుగడుగున ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి ఆచరణలోకి దిగిన తర్వాత కొత్త రాష్ట్రానికి చేయుతనియాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపెట్టినా చేతులెత్తేసినా కావాలని ఆర్థిక ఇబ్బందులు సృష్టించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిన మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రయాణం ఆగలేదు ఒకవైపు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధిస్తూనే పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే మరొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత భారీ స్థాయిలో నిధులు ఇవ్వడం అంటే ఇది మాటలకు అందని సాహసం అని చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష వీళ్లకు ప్రతిపక్షాలకు ఇతర పక్షాలకు రాష్ట్ర బడ్జెట్ అంటే కేవలం జమా ఖర్చుల లెక్కల పట్టిక కానీ మాకు బీఆర్ఎస్ పార్టీకి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా దృష్టిలో బడ్జెట్ అంటే ప్రజల జీవనాడి రాష్ట్రానికి జీవనాడి అందుకే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినాం అధ్యక్ష బట్టిగారు అన్నారు అధ్యక్ష ఏం చేసిండ్రు మీరు ఏమి ఇయ్యలే పైసలు పల్లెలకు ఏమి దేనికి ఏమి అని ఎత్తేసినట్టు మాట్లాడింది అధ్యక్ష ఇగో లెక్కలు అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం ఖర్చు చేసే మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష వాళ్ళ రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో గత రెండు వేల పదిహేను నుంచి ఇరవై రెండు దాకా తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టిన ఖర్చు ఎందుకంటే బట్టిగారు అంటారు ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం దానికి బడ్జెట్ లేదు అది పేద రాష్ట్రం వాళ్ళను మనమే సాధాలే కాబట్టి వాళ్ళని ఎట్లా చూస్తారు మీరు అంటారు నాకు తెలుసు రాజస్థాన్ అందుకే పర్సెంటేజ్ టర్మ్స్లోనే చెప్తున్న బట్టి గారు రాసుకోండి కావాలంటే పంపిస్తాను చూసుకోండి రాజస్థాన్ గత ఏడు సంవత్సరాల్లో పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఛత్తీస్గఢ్లో పదిహేను శాతం అధ్యక్ష బడ్జెట్లో పదిహేను శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాజస్థాన్లో పదహారు శాతం కానీ తెలంగాణలో అధ్యక్ష ఇరవై ఆరు శాతం బడ్జెట్ ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్న రాష్ట్రం తెలంగాణ ఒకవైపు సంక్షేమంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూనే పెన్షనర్లకు పెన్షన్లు ఇస్తూనే పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే మౌలిక వసతులకు పెద్దపీట వేసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి లెక్కలు ఇట్లా ఉన్నాయి బట్టిగారు ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తే కుదరదు లెక్కల సహితంగా నేను మాట్లాడుతూ ఉన్నా అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే ఈ మౌలిక వసతులు ప్రభుత్వ ఆస్తి అవి ప్రజల అస్తిత్వం అవి ఎంత పెంచితే ప్రజలకు అంత ప్రగతి దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి అంత పరపతి అధ్యక్ష ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అధ్యక్ష మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ గారు నేను అమెరికా పోయిన కొత్తలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన గురించి కొంత ఇంట్రెస్ట్తో కొద్దిగా చదువుకున్నా అధ్యక్ష ఆయన ఒక గొప్ప మాట అన్నాడు అధ్యక్ష ఆయన ఏమంటాడంటే చాలామంది అనుకుంటారు అమెరికాలో రోడ్లు బాగుండడానికి కారణం అమెరికా ధనిక దేశం కాబట్టి అనుకుంటారు కానీ అమెరికా ధనిక దేశం కావడానికి కారణం రోడ్లు బాగుండడం అనే మాట ఆయన చెప్పినాడు అధ్యక్ష ఆయన అన్నమాట ఏంటంటే అమెరికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ గుడ్ బికాస్ అమెరికా ఇస్ రిచ్ అమెరికా ఇస్ రిచ్ బికాస్ ఇట్ హ్యాస్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మౌలికమైన సూత్రాన్ని అర్థం చేసుకుని ఏ ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టదు అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ పల్లెల్లో పట్టణాల్లో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది అధ్యక్ష నేను ఆ లెక్కలంతా కూడా మీకు చెప్తాను అధ్యక్ష అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిచ్చినాం ఇచ్చినాం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను బయట మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా వాళ్ళ తెలంగాణ నమూనా అంటే ఏంది అంటే సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య మోడల్ సమతుల్య అభివృద్ధి నమూనా తెలంగాణ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఇంక్లూసివ్ బ్యాలెన్స్డ్ మోడల్ తెలంగాణ నేను ఊరికే మాటల కోసం చెప్పట్లేదు అధ్యక్ష పదాల పడికట్టు చేసే ప్రయత్నం చేయడం లేదు ఈ మాట ఎందుకంటున్నా అంటే అసలు సమగ్ర సమతుల్య సమ్మిళిత ఈరోజు సమీకృత అభివృద్ధి అంటే ఏంది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ బట్టిగారు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నేను ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ వేదిక ద్వారా నేను చెప్పేది తప్పైతే నేను ప్రభుత్వ ప్రతినిధిగా కేసీఆర్ గారి ప్రతినిధిగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా నేను చెప్పేది తప్పైతే నేను చెప్పిన వాటిలో తప్పులుంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని ఓడించండి నేను చెప్పేది నిజమైతే డిపాజిట్లు అవతల ప్రతిపక్ష పార్టీల గల్లంతు చేయండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా అధ్యక్ష నేను ఇక్కడ మాట్లాడిన మాటలు తప్పైతే మమ్మల్ని శిక్షించండి అని నేను ప్రత్యేకంగా ప్రజలకు శిరస్సు వంచి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి అంటే ఏంది అధ్యక్ష